ప్రార్థన. సర్వ సృష్టికి కారణమూత్ర మా పరలోక ప్రీతి తండ్రి, బంగారు పాదాలు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాను నాయన. వల్లూరుపాలెం గ్రామం షారూన్ ప్రార్థనా మందిరంలో ప్రభా, ప్రభు కుమారి యొక్క ఆధారం కలిగిన తండ్రి మందిరంలో ప్రభు, నీకు వందనాలు నాయన. మరి నీ వాక్య సందేశాన్ని అందిస్తుండగా ప్రార్థనా శాలలో వినుచున్న ప్రజలు, శ్రోతలు, చిన్నలు, పెద్దలు అందరూ ఈ వాక్యం ద్వారా వారు మేలు పొందుటకు, ఆదరణ పొందుటకు, ఆశీర్వాదం పొందుటకు, అభివృద్ధి పొందుటకు కృప దయచేయండి. ఇదైన దాసుని సిలువు చాటును పూర్తిగా మరుగుపరిచి నీ వాక్య సందేశాన్ని మీరే నీ పిల్లలకు అందించమని, ప్రార్థనాశాలలో వినుసున్న వారందరూ మేలు పొందుటకు సహాయం చేయమని యేసు నామమును వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థనాశాలలో దైవాక్యాన్ని వింటున్న చిన్నలు, పెద్దలకు, అభిమానులకు అందరికీ ప్రభు నామ పేరిట శుభవందనాలు తెలియచేస్తున్నా. ఈ రోజు వాక్య సందేశము పరమగీత కావ్యములో 7వ అధ్యాయము 7వ వచనములో చక్కని యొక్క మాటలు మనకు రాయబడి ఉన్న మాటల్ని, సందేశాన్ని పగటి వేళ ఉదయ కాలములో మరి వినాలని ప్రేమతో హెచ్చరి చేస్తున్నాను. నీ 7వ అధ్యాయము 7వ వచనంలో నీవు తాళ్ల వృక్షమంతా తిన్నని దాను అని షలమ్మితిని గూర్చి సొలొమోను మెచ్చుకొని 7వ అధ్యాయం 7వ వచనంలో తెలియచేస్తున్నాడు దేవుని పిల్లలారా. తాళ్ల వృక్షమంతా తిన్నని దాను. తాడి చెట్టును మనం ఆలోచన చేస్తే దాని పక్క కొమ్మలు రెమ్మలు ఏమి ఉండవు. ఈ తాడి చెట్టు ఎంతసేపు పైకి ఆకాశం వైపే చూస్తుంది. అలాగే దేవుని పిల్లలు కూడా ఆకాశంలో దేవుని వైపే చూడాలి. ఆకాశంలో దేవుని మాటే మనం వినాలి. దేవుని మాట ప్రకారమే మనం నడుచుకోవాలి. ఎందుకు ఆకాశంలో దేవుని మాట వినాలనగా, ఆకాశమును భూమిని అందల సర్వమంతా సృజించిన దేవుడు, మొట్టమొదట ఆదామును సృజించిన దేవుడు, ఆదాములో నుండి అవ్వను కూడా సృజించిన దేవుడు, ఇరువురిని కూడా జతపరిచిన దేవుడు, ఏదైనా తోటలో వారి కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవుడు. అందుకని ఆకాశంలో దేవుని వైపు మనం చూడాలి. మన కుటుంబాలు శ్రేయస్కరంగా ఉండాలి, మన బిడ్డలు శ్రేయస్కరంగా ఉండాలి, చేతి పనులు శ్రేయస్కరంగా ఉండాలి, ఆశ్రయకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి దేవుని పిల్లారా. ఆ యొక్క సొలొమోను అంటున్నాడు 7వ అధ్యాయం ప్రారంభంలో ఏమని వ్రాయబడిందంటే, రాజకుమార పుత్రి కానీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుకుంటున్నావని, మరి షులమ్మితిని గూర్చి, వధువు సంఘాన్ని గూర్చి మెచ్చుకొని పరమ సొలొమోను, బాహ్య సొలొమోను కాదు, బాహ్య సొలొమోనులో పరమ సొలొమోను, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చి తనతో అన్నాడు, నీలాంటి జ్ఞానవంతులు అసలు ఎవరు కూడా ఉండరని అన్నాడు. సొలొమోను తండ్రి రాజ్యాన్ని మరి అప్పగించాడు సొలొమోనుకి. అర్థం చేసుకుని దేవుని పిల్లారా, నేను చిన్నవాడను కదా, ఈ రాజ్యాన్ని నేను ఏలగలనా, పరిపాలన చేయగలనా అని మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేయబడిన మాట దేవుని పిల్లారా. అడిగాడు సొలొమోను, అడిగాడు ఈ రాజ్య పరిపాలన నేను చేయాలని నా జ్ఞానం చాలదు, నా తెలివి చాలదు, నా ఆలోచన చాలదు, నాకు మంచి జ్ఞానం కావాలని దేవుని అడగగా, దేవుడు ఆ 3వ అధ్యాయం 10వ వచనంలో మొదటి రాజుల గ్రంథంలో దేవుడు గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకు అనుగ్రహించాడు. సామాన్యమైన జ్ఞానం కాదు, ఆయన జ్ఞానాన్ని పరిశోధన చేయటానికి శేభాదేశ్వరాణి కూడా వచ్చి అనేక ప్రశ్నలు వేసింది దేవుని పిల్లార. ఎన్ని ప్రశ్నలు వర్షం కురిపించినా కానీ ప్రతి ప్రశ్న విడదీసి చక్కగా పోసగుచ్చినట్టుగా మరి తెలియచేశాడు దేవుని పిల్లారా. అర్థం చేసుకోండి, అది మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ భాగం రాయబడి ఉంటుంది. అప్పుడు ఆ మెచ్చుకొని అంటది, ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను రాజుగా చేసిన, రాజుగా కూర్చున్నబెట్టిన, రాజుగా పరిపాలన ఆధిక్యత ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ శేభాదేశపురాణి అన్ని రాళ్ళు సాక్ష్యం ఇచ్చింది దేవుని పిల్లారా. మనం అర్థం చేసుకుందాం, అంత జ్ఞానాన్ని సొలొమోనుకు అనుగ్రహించాడు. కనుక ఆ జ్ఞానవాకులు ఎన్నో తెలియజేస్తాడు. సామెత గ్రంథంలో తెలియజేస్తాడు, పరమగీతంలో తెలియజేస్తాడు, ప్రసంగి గ్రంథంలో కూడా తెలియజేస్తాడు. ఈ 3 గ్రంథాలు కూడా సొలొమోను వ్రాశాడు మనం తెలుసు దేవుని పిల్లారా. ఈ పరమగీత కావ్యంలో 7వ అధ్యాయంలో రాజకుమార పుత్రిక
నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుచుకుంటున్నావని తెలియజేస్తున్నాడు. తర్వాత 7 వచనంలోకి వచ్చేలోకి, ఎంత తిన్నని అమ్మాయి అంటే తాళ్ళ వృక్షం అంతా తిన్నని దానం అంటున్నాడు దేవుని పిల్లారా. ఏంటి తిన్నని దానం అని మనం ఆలోచన చేస్తే మన జీవితం ఏమొక తిన్నని ధనముగా ఉండాలి, మన చూపులు తిన్నని ధనంగా ఉండాలి. ఇక్కడ సామెతల గ్రంథం రాసిన తానే కనుక 4:24-25 ఏమని వ్రాయబడిందంటే, అక్కడ మూర్ఖపు మాటలు నీ నోట రానియకూడదు, మంచి మాటలే నీ నోట రానంటే తిన్నని మాటలు రావాలి. తర్వాత అన్నాడు 5 నీ చూపులు తిన్నగా దేవుని వైపే చూడాలి, ఇటు అటు చూడకూడదని తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథకర్త దేవుని పిల్లారా, మన చూపులు అటు ఇటు చూడకూడదు, దేవుని వైపు చూడు. ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు తీరానికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. కుటుంబ భారాలు ఎన్నో ఉన్నాయి, సంసార భారాలు ఎన్నో ఉన్నాయి, విద్య భారాలు ఎన్నో ఉన్నాయి, ఉద్యోగ భారాలు ఎన్నో ఉన్నాయి, వ్యాధి భారాలు ఎన్నో ఉన్నాయి, అప్పుల భారాలు ఎన్నో ఉన్నాయి, సమస్యల భారాలు ఎన్నో ఉన్నాయి. దేవుని పిల్లారా, ప్రతి మాటకు సమాధానం ప్రభువే. నీ భారము ఎంతటిదైనా యెహోవా మీద మోపుమో, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేవుని పిల్లారా, ఎన్ని భారాలతో ఆయన పిలుపు కూడా అలాగే ఉన్నది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు తెలియచేశాడు. దేవుని పిల్లారా, ఆ యొక్క సందర్భంలో మన భారాలు ఎన్నో ఉన్నాయి. ఆమెకు నేను చెప్పగలను, ఇవల్లూరుపాలెం గ్రామంలోనే జన్మించాను. ఇదే ఆలయంలో పూర్వదినాల్లో పెద్దవారుగా ఒళ్ళి పద్మ గారు ఉన్నారు, మా తల్లిగారు ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చిన్నతనం లేను శ్రీవ్యామ్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నాను. 5వ తరగతి చదువుకుంటున్న సందర్భంలో శ్రీవ్యామ్ స్కూల్లో వారు పాటలు పాడి పాయక ప్రార్థన చేసి పాఠాలు ఆరంభించేవారు. ఇక్కడికి వస్తే షారోను ప్రార్థన మందిరంలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ ప్రార్థనలే నన్ను ఈ రీతిగా మార్చిన దేవుని పిల్లారా. దేవుడు 1975 వివాహం జరిగింది. దేవుని పిల్లారా, వెళ్ళి పద్మ గారి యొక్క మరమరారు స్తోత్రాన్ని కనుక ఆ వివాహం జరిగిన పాయక దినాల్లో నేను మరి పడక మీద పండుకొని ఉండగా సతీమణి జ్వరం, వాళ్ళ యొక్క పెదనాన్నగారు చిల్లూరుపేట తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న వాంటరిగా నేను పడక మీద ఉంటుండగా తాడి చెట్టు ప్రమాణంలో యేసు ప్రభు వారు వచ్చాడు. ఒక పరమ ఇంజక్షన్ తెచ్చాడు. ఇంజక్షన్ నీకు చేయాలంటున్నాడు, నేను వద్దు అంటున్నా, చేయాల్సిందే అంటున్నాడు. బలవంతముగా ఇంజక్షన్ చేశాడు దేవుని పిల్లారా. అప్పుడు నా జీవితం మారిపోయింది, దేవుని వైపు తిరిగిపోయింది. అంతముందు ఊరు సోర్పేటరీకి చెరుకు బండి తోలుతూ పగలనక రేయనక ఎంతో ప్రయాసంతో ఆ లంకల్లో డంకల్లో పొలాల్లో చీకటిలో బండ్లు తోలుతూ చెరుకు బండి తోలుతూ ఎంతో ప్రయాసపడేవాడిని. అయితే ప్రభు పిలుపు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళారా, నా దగ్గరకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు దయచేశారు. దేవుని పిల్లారా, ఆ యొక్క పరమ ఇంజక్షన్ ద్వారా మార్పు చెంది నేను ఇలా ఈ ఆలయంలోనికే వస్తూ ఉండగా ఈ ఆలయంలోని సంఘం అందరూ కూడా పాటలు పాడుతున్నారు. ఏమని పాడుతున్నారంటే, ఈ పాటిది జీవితము నీవాలో చించితివా, ఈ పాటిది జీవితము నీవాలో చించితివా, అడ్డవి పువ్వు వడిగా పూసి ఉదయమున వికసించు, సాయంత్రమున వాడిపోయి, సాయంత్రమున వాడిపోయి రాలిపోవున్నది,
ఏ పాటిది జీవితమో నీవాలో సించితివా. నీటి బుడగా నీటిలోనే వాటి సమయమనుండు త్రుటిలో మాయం వైకడబడక త్రుటిలో మాయం వైకనబడక నిటులో పోవునది. ఏ పాటిది జీవితమో నీవాలో సించితివా. నీ జీవితం నువ్వు ఆలోచన చేసావా అని సంఘస్థులు వాళ్ళ పద్మ గారు పాట పాడుతుండగా ఏంటి గుమ్మలో ఎంటర్ అవుతుండగానే నీ జీవితం నువ్వు ఆలోచన చేసావా, నీ జీవితం ఏపాటిది, నీటి బుడగ లాంటి జీవితమే కదా, కొండలోని ఆవిరే కదా, త్రాసు మీద ధూళియే కదా, నీ జీవితం ఆలోచించా. అప్పుడు నేను అనుకున్నాను నా జీవితము చెరుగుబండి తోలుతూ వ్యవసాయం చేస్తూ 4 నాణ్యాలు సంపాదించి మరి ఆస్తిపరులుగా ఉండాలని తలంచాను. అయ్యో నా జీవితాన్ని ముగిస్తే, నా జీవితం చాలిస్తే, నేను సమాధికి వెళ్ళిపోతే నేను పరలోకానికి వెళతానా పాతాళ నరకానికి వెళతానని అప్పుడు ఆలోచన అవగాహనతో సన్నిధిలో వాక్యం చదువుకుంటూ జాగ్రత్తగా ఉంటుండగా మరి 1977 మార్చి మాసం 8వ తారీఖున 12 వచ్చేవారు దేవదత్త అయ్యారు బాప్తీసం పొందిన సంవత్సరం దేవుని పిల్లారా 77 నుండి ఏనాడు ఎప్పటికీ అలాగే మరి 45 వరకు కూడా దేవుడిని సజీవునిగా దేవుడు మన నమ్మిన దేవుడు సజీవుడు కదా. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు 5వ తరగతి చదువుకున్నప్పుడు నా ప్రభువు సాగుతూ కూడా తల్లిని కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను, 4 చెల్లెలు 4 తమ్ముడిని కూడా కోల్పోయాను, 4 తర్వాత ఆడపిల్ల. అయ్యో ప్రభు ఇంకెందుకులేని లోకంలో చిరుగుబండిలోకి అలాగ వెళ్ళిపోయాను. నేను వెళ్ళి నాన్న వదిలిపెట్టలేదు, ఆయన నా పడగ దగ్గరకు వచ్చి నా చేయిని పట్టుకొని పణం ఇంజక్షన్ చేశాడు, ఆయన వైపు త్రిప్పాడు, ఒక వాలిచ్చాడు, ఇదిగో సముద్రం చేపల పట్టమున్నాడు, ఆత్మల పట్టమున్నాడు ప్రభు దేవుని పిల్లారా. ఆనాటి నుండి నేటి వరకు ఆత్మల భారముతో సాగిపోతున్నాను. అనేక ప్రాంతాలు అవన్నీ ఇప్పుడు చెప్పలేను, చాలా సంగతులు దేవుని పిల్లారా. పట్టణాల్లోకి వెళ్ళాను, గుంటూరు, నెల్లూరు, మరి అలాగే ఒంగోలు, అలాగే మరి కావలి, అలాగే మద్రాస్, విశాఖపట్నం, చుట్టుపక్కల బందరు ప్రాంతాలు, అనేక స్థలాలు సేవా కార్యక్రమంలో యజమాని వాడుకునే పాత్రగా 2012 మరి యొక్క 9వ మాసంలో మరి ఎరుషలేము కూడా వెళ్ళి రావటానికి కృప దయచేశారు. నా విద్యను బట్టి కాదు, నా ఆధిక్యతను బట్టి కాదు, కానీ ప్రభువు తోడుగా ఉండి బాహ్య ఎరుషలేము చూసి, ఆయన పుట్టిన స్థలాన్ని చూసి, ఆయన యొక్క సిలువేయబడిన స్థలాన్ని చూసి, ఒలివ కొండ దగ్గర ప్రార్థన చేసిన స్థలాన్ని చూసి, ఆ మేడి చెట్టు జక్కయ్య ఆ మేడి చెట్టు మీద వేసి ఎవరో చూద్దామన్న మేడి చెట్టు నాటికి నేటికి కూడా అలాగే ఉన్నది, పెద్ద మందిరం అక్కడ ఉన్నది, ముమ్మారు వేసి ఎరగనని కోడి కూసిన స్థలంలో అక్కడ ఒక కోడి సింబలేశాడు, పెద్ద మందిరం కట్టాడు. సముద్ర తీరంలో పేతురు గారు వల విస్తారమైన చేపలు పడి ఒక నావ రూపంలో వాడ రూపంలో పెద్ద మందిరాన్ని కట్టారు. ఈ యొక్క ఆ భాగాలన్నీ చూసి రావటానికి ప్రభు కృప దయచేశారు. ఎన్నిక లేని నన్ను ఏరుకొని కోరుకొని పిలుచుకొని తన కాడి నా భుజస్కంధాల మీద మోపి అనేక ప్రాంతాలు తిరగటానికి కృప దయచేశారు దేవుని పిల్లారం. దేవుడు ఏమని అన్నాడంటే వాక్యం ద్వారా బుధిగంతాల వరకు కూడా నాకు సాక్షులుగా ఉండండి అని తెలియజేశాడు. అనేక ప్రాంతాలు ఆ రీతిగా మరి తిరుగుచూ ప్రభు సేవ చేయటానికి కృప దయచేశారు దేవుని పిల్లారా. ఈ గడి వరకు కాపాడినందుకు 1000 స్తోత్రాలు చెల్లించిన తీర్చలేవు రుణం. వయస్సు చూస్తే 77 ఈ ఆయుష్ ఈ ఆరోగ్యాలన్నీ కూడా ప్రభువే. ప్రభు అన్నాడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి దేవుని పిల్లారా. 4 సంవత్సరాలు బిడ్డలు లేనప్పుడు 2 కుమారులు ఇచ్చారు, దైవర్ కుమార్, ప్రశాంత్ కుమార్, వాళ్ళు పెంచి ఎంసీఎల్ చదివి పట్టణాల్లో హైదరాబాద్లో ఉద్యోగాలు, తర్వాత అమెరికా దాకా కూడా పెద్ద కుమారుడు వెళ్ళి రావటం ఈ భాగ్యం అంతా ప్రభువే.
ఓ ఏమా ఇక తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఈ పిల్లలు ఎట్టా వీగుతారని ఊర్లో ఉన్నవాళ్ళందరూ ప్రశ్న వేశారు. యెషయా గ్రంథం ఏమని తెలియజేస్తాను, నేను పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళని చేస్తున్నాడు. దేవుని మనం కలిగి ఉంటే ఎంత ధన్యకరం. దేవుని పిల్లారా, ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క టీవీ ఛానల్లో వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుని నమ్మండి. భయంకర దినాల్లో ఉన్నాం, మంచి దినాలు మనం చూడలేకపోతున్నాం. ఈ మంచి దినాలు అపాయకరమైన దినాలు. దేవుని మనం కలిగి ఉంటే ఆ నీవు తాళ్ళ వర్షం అంతా తిన్నని దాని అంటున్నాడు. 7 అధ్యాయాలు ఏమన్నాడు అంటే, నీవు రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా దేవుళ్ళు మనం నడుచుకోవాలి. దేవుని పిల్ల లోకంలో కాదు, తిన్నని మార్గం మనకు దొరికింది. తిన్నని మార్గంలో సామెతలో చెప్పా, 4:24-25 నీ కన్నులు దేవుని వైపు, సిలువ వైపు చూస్తూ సాగిపోవాలి. అటు ఇటు చూడకూడదు. లోతు భార్య వెనక తిరిగి చూడొద్దని దూతలు చెప్పారు. చెప్పినా కానీ చూపంతా మరి వెనకమాల సుధామా మీదే ఉన్నది. అగ్నిగంధకాలు కురిసి అక్కడే స్తంభించిపోయి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ పిల్ల మెరుషులేం ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ యొక్క సందర్భాన్ని చూసాం. యోర్ధా నదిలో యూసుఫ్ ప్రభువారు బాప్తీ సంబంధించిన యోర్ధా నదిని చూసాం. గొప్ప గొప్ప మందిరాలు కట్టబడిన విధానం చూసాం. ఆ యొక్క మృత సముద్రం అందులో మునిగినా కానీ చనిపోవుంది. ఈ అసలు మునగనేది ఆ సముద్రం, అందులో లావా ఉప్పు సముద్రం. దాన్ని అర్థం చేసుకోండి. దేవుని పిల్లారా, యోర్ధానదిని చూసాం, మరి ఎర్ర సముద్రం కూడా చూసాం. దేవుని పిల్లారా, మన పితరులు ఎర్ర సముద్రం దారిగా చేసి హాయిగా ఆనందంగా సాగిపోయారు. యోహోవా నాగనము చేసేదము ఏకముగా అంటే పాటలు పాడుకుంటూ దేవుడు ఎంత కార్యాలు చేస్తాడు. దేవుని నమ్మాలని దైవాక్యం తెలియజేస్తుంది. పరమగీత పరమార్థంలో ఉన్న భాగం మరి ఏమన్నాడు, నీవు తాళ్ళ వృక్షం అంతకు తాడి వృక్షాన్ని చూపించాడు. తాడి వృక్షాన్ని మనం వివరిస్తే సమయం సాగిపోదు, చాలదు. కానీ తాడి వృక్షము అన్నిటికీ కూడా కలపకు అదే, ఆ కప్పుకు తాటాకులు కూడా అవి, దాన్ని కట్టడానికి నార కూడా వచ్చేది ఆ తాటి నార, ఎంత బాగా. అందుకే ఆ వృక్షాన్ని పోల్చాడు దేవుని పిల్లారా. ఇటు అనుభవం మనం నడుచుకోవాలి. తాళ్ళ వృక్షం అంతా తిన్నని దానం, వృక్షమే తిన్నని చూపించి మన జీవితం తిన్నగా ఉండాలనే మాటను తెలియజేశారు. యాకోబులో మంత్రం లేదు, యాకోబులో శకునం లేదు, యాకోబులో వంకరతనం లేదు. యాకోబు అనగా తిన్ననివాడు, నున్ననివాడు. తల్లి గర్భంలోనే యాకోబును ఆశీర్దించాడు. మనల్ని కూడా తల్లి గర్భంలో పిండముగా ఏర్పాటు చేసి అవయవాలనిచ్చి కాళ్ళు చేతులు అవయవాలన్నీ ఇచ్చి మన యొక్క దేహాన్ని అమర్చిన వాడు ఆయనే కదా. దేహము దేవుడు ఇచ్చిన నీకు దేవుని మహిమ కొరకు ఈ తనవును నమ్మి ఆ తండ్రిని విడిచి దినదిన మనం జీవించలేము. పరలోక తండ్రిని గమనించాలి. పరలోక తండ్రి మాటలు మనం వినాలి. మన తిన్నని జీవితంలో మరి సాగిపోయేవారికి ఉండాలి. ఈ మార్గము తిన్నని మార్గం. ఆ మార్గం ప్రభువే ఏర్పాటు చేశాడు. ఎలాంటిదనగా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప ఆ తండ్రి రాజ్యానికి ఎవరు రారని గొప్ప మాట తెలియజేశారు దేవుని పిల్లారా. అర్థం చేసుకునండి, వ్యర్థం చేసుకునవద్దు. ప్రసంగి వాడాడు ఒక మాట 2:3 సూర్యుని కింద పోట్లన్నీ వ్యర్థం, వ్యర్థం, సమస్తం కూడా వ్యర్థమేదని తెలియజేశాడు. వ్యర్థమైన దాని కొరకు మానవుడు పగలు రాత్రులు ఎంతో ప్రయాసపడుతున్నాడు. వ్యర్థంగాని రాజ్యం కొరకు ప్రయాసపడలేకపోతున్నాడు. రక్షణ పొందలేకపోతున్నాడు. రక్షణ మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు. ఈ రాజమార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు. అందుకే పరమగీత కావ్య రాజకుమార పుత్రిక, రాజులకు రాజు దేవుడు, కుమారుడు క్రీస్తు, కుమారులో పుట్టాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, రక్షణ భాగ్యం పొందాం. నిర్లక్ష్యం చేయవద్దు శ్రోతలారా. ప్రార్థన టీవీలో దేవుని మాటలు వింటున్న వారులారా, ఎంత గొప్ప రక్షణ. ఈ దినాల్లో నీవు నిర్లక్ష్యం చేస్తే రేపు ఎలా తప్పించుకుంటావు? రేపు చేతులు కట్టుకొని దేవుని ఎదుట తీర్పులో నిలబడాలి దేవుని పిల్లారా. అందుకని యాకోబులో వంకరతనం లేదు. మనలో వంకరతనం ఉండకూడదు. అదే పరమగీత కావ్య మాటల్లో వంకరతనం అనగా
మాటల్లో ఒకే మాట మాట్లాడు. ప్రభు చెప్పాడు, నేను కాదు. అవునంటే అవునను, కాదంటే అంత మించిందంటే మాటల్లో అంకర్తనం. చూపు అన్నాడు, ఎలా చెప్పాను సామెతలు 4:25, నీ కన్నులు దేవుని వైపు తిన్నగా చూడాలి, సిలువ మార్గంలో తిన్నగా చూడాలి. యేసు వైపు చూడు, సిలువ వైపు చూడు. సాధు సుందరసింగారు సిలువను చూస్తూ ప్రయాణం చేస్తున్నాడు. తన ఈపు మీద పాపాల మూట పెళ్ళను తెగిపోయి దొర్లుకుంటూ పాతాళాఘాతంలో పడిపోతే దేవు. నీ ఈపు మీద కూడా పాపాల మూట ఉంది. సిలువ వైపు చూస్తే నీ ఈపు మీద పాపాల మూట ఆయన సిలువ మాను మీద వేసుకొని మోసుకుంటూ గొలుగుతా కొండకెళ్ళాడు. మెరుషులేం వెళ్ళాం, సిలువైపోయిన స్థలం చూసాం. ఆ స్థలంలో ఎంత కఠినుడైనా, ఎంత కసాయైనా, ఎంత మొండైనా, ఎంత బండైనా కళ్ళమటి కన్నీరు కార్చాల్సింది. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నల్లగి కరగి నీరగు సున్నదీరా. నీ సిలువే నా శరణ ఏనూరా. పలువిధ పదమోలసి ఫలితమేమియు కానలేక సిలువ ఎదుటను నిలచిన వాడనురా. నీ సిలువే నా శరణ ఏనూరా. ఆహా, ఏం భాగ్యం! పరలోక సింహాసనం మీద ఉండే ప్రభువు దిగి వచ్చి సిలువ సహించాడు. దేవుని పిల్లారా, మనము కూడా సులువుగా చిక్కులు వేటు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడిన యేసు వైపు చూస్తూ మన ఓపికతో పరిగెత్తాలి. ఆయన తన ఎదుట ఉన్న పరలోక ఆనందం కొరకై అవమానాలన్నీ నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు యేసయ్య. ఎంత భాగ్యం! అర్థం చేసుకుంటారా శ్రోతలారా, ఈ మాయలోకం కొరకు తపన పడుతున్నావా? ఈ మాయలోకం నీది కాదు. ఎప్పుడు కన్ను మోస్తావో నీకు తెలియదు. ఆసుపత్రికి వెళుతున్నారు, బాగుపడి వద్దామని వెళుతున్నారు, శరీరంతో వెళుతున్నారు, ద్రవ్యం తీసుకుని వెళుతున్నారు, ఓ మందులు తీసుకుందాం బాగుపడదామని వెళుతున్నారు. శరీరంతో తిరిగి రావట్లా డెడ్ బాడీగా తిరిగి వస్తున్నారు, మీకు తెలుసా? డెడ్ బాడీగా తిరిగి వస్తున్నారు. ఓ, మన ప్రాణము, మన జీవము, మన ఊపిరి దేవుని చేతిలో ఉన్నది. కనుక ఈ తిన్నని మార్గం తెలుసుకొని మనం తిన్నని మార్గంలో నడుచుకోవాలి. దేవుని పిల్లారా, హెబ్రీ గ్రంథంలో 11:5 హానోకు మరణం చూడుకోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు, సమాధి చూడుకోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన గురించి మాటలు పాటలు, అడ్డుగుజ్జాడల్ల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా. అడుగుజాడల్ల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా. అడుగుల్లో అడుగులు వస్తుంటూ నడిచిపోయాడండి హానుకు, శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడు. దేవుని పిల్లారా, మనం నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు. దేవుని కలిగి ఉందాం. నేను చెప్పే భాగం పరమగీత కావ్యంలో, నువ్వు ఒక రాజకుమార్తెగా చేస్తాడు. ఆయన చేతుల్లోకి వస్తే, రాజుగారి చేతుల్లోకి వచ్చి ఒక రాజకుమార్తె అయిపోతావు. నీకు ఒక బిరుదు తాళ్ల వృక్షం అంతా. తిన్నని దానవో, తిన్నని నీ మాటలు తెలియచేస్తున్నాను. సమయాలు మనం సద్వినియోగం చేసుకుందాం. అపొస్తలుల కార్యం 9:11 ఓ తిన్నని మార్గంలో ఆ దమస్కు సంఘం ఉంది, ఈడ్చుకొద్దాం, కొడదాం, తిడదాం, లాక్కొద్దాం అని బయలుదేరాడు సౌలు. సౌలా సౌలా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని ఒక స్వరం వినగానే, గుర్రం మేచి గుడ్డివాడైపోయాడు. ప్రభు ఎవడంటున్నాడు? ఏసునయ్య అన్నాడు. తిన్నని మార్గంలో అన్నయ్య ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ప్రాణం చేయించుకో. వెళ్ళాడు. ఆయన కన్నుల నుండి పాప పొరలు రాలిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలకు, రాజులకు ఒక సాధనం కర్లాంటి వాడు మనల్ని కూడా మారుస్తాడు. తిన్నని మార్గం ఒకటి, మాటల్లో తిన్నని మాటలు రావాలి. అప్పుడప్పుడు కోపతాపాలు తిన్నగల నీయే మాట అంటారు. మాటలో తిన్నని ధనం, నీ చూపులో తిన్నని ధనం, నువ్వు చేసే పనులు
తిన్నని విధానం, నీ నడకొక తిన్నని విధానం అర్థం చేసుకోండి. నీ తలంపులు తిన్ననిగా ఉండాలి, దేవుని వైపు చూడాలి, చూస్తూ మనం నడుచుకునే వారు ఉండాలని అనేక వాక్యాలు మనతో తేటగా తెలియజేసిన పరమగీతం యొక్క పరమార్థం. పరలోక పరమార్థం దేవుని పిల్లారా, శ్రీ సార్థకం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవాలి. రేపు ఎల్లుండని ఇట్లా వాయిదా లేస్తూ రక్షణ లేకుండా చనిపోతే నీచ నరకాగ్ని గుండంలో ఉంటాం. పరమగీత కావ్యములో పరలోక భాగ్యం దేవుని పిల్లారా, ఆ రాజ్యములు చేరి బిడగా ఉండాలని వాక్యాలు అనేకం తెలియచేస్తున్నాయి. తిన్నని మాటలు, తిన్నని చూపులు, తిన్నని నడక, తిన్నని వీధి. నీ వీధిలో భక్తురాలుగానే ఉంటే నీ వీధి తిన్నని, నీ వీధిలో భక్తులుగా ఉంటే నీ వీధి ఒక తిన్నని అయిపోద్ది. తిన్నని మార్గంలోకి అనేకులు నీ దగ్గరకు వస్తారు, నీ మంచి మార్గం తెలుసుకుంటారు, నీ మంచి మాటలు వింటారు, ఆ తిన్నని మార్గంలో వారు నడుచుకుంటారు, నిత్య రాజ్యంలోని చేరుతారు. దాని యెషయా గ్రంథము 35:9-10 ఏమంటాడు అంటే, మరి యొక్క ఆ మార్గంలో నడుచుకుంటే నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి, నిత్య ఆనందం కలిగి ఉంటావు, నిత్య రాజ్యంలో ఆనందిస్తావు. అటు అనుభవములు ఈ పరమగీతంలో ఉన్న పరమార్థం కలిగిన మాటలు వినండి, నమ్మండి, రక్షణ పొందండి, రాజ్యానికి వారసులకండి, రాకడకు సిద్ధపడండి, యుగ యుగాలు నిత్య రాజ్యంలో ఆనందిస్తాం. లేదు కాదు నేను ఇలాగే లోకానుసారంగా నడుస్తానంటావా, యుగ యుగాలు అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అల్లాడిపోతారు దేవుని పిల్లారా. ఏ అనుభవంలో నడుస్తావో నీకే ఒక సమయాన్ని ఇస్తున్నాడు. సామెతలు గ్రంథం 5:5 అన్నాడు, వాళ్ళ యొక్క నడతలు తిన్నగా పాతాళానికి వెళ్ళిపో. మీరే చదువుకోండి, తిన్నగా పాతాళానికి వెళ్ళవద్దు, తిన్నగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అటు అనుభవంలో సాగిపోదాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించడం గాక. వింటున్న వారందరూ మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ విద్యో, మీ ఉద్యోగమో, మీ వ్యవసాయాలు, మీ వ్యాపారాలు, మీ చేతి పనులు, మీ సేవా కార్యక్రమాలు ప్రభు ఆశీర్వదించులాగున ఈ మాటలు మీ హృదయంలో ముద్రించుకోండి. ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదాలు పొందాం. ప్రభు తన మాటలు మన ఇనికిడిలో దీవించునుగాక. మెందగిలి మా తండ్రి, ఈ మాటలు మావి కాదు, పరమగీత కావ్యంలో పరమార్థం కలిగిన పరలోకానికి చేరే మాటలు నీ పిల్లలకు మేము అందించాం. ఇది రాజమార్గం తండ్రి, ఇది మోక్ష మార్గం తండ్రి, ఇది పరలోక మార్గం. నిర్లక్ష్యం చేయక తిన్నని మార్గంలో నడుచుకొని నిత్య రాజ్యంలో ఆనందించే ధన్యత దయచేయమని. విన్న వారందరూ నిర్లక్ష్యం చేయకోకుండా, అలక్ష్యం చేయకుండా పౌలు మాటలందు లూదియా లక్ష్యం ఉంచింది, సమృద్ధి దీవెనలు పొందింది. అటు కృప అందరికీ దయచేయమని ఏసునామమును వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.